వినిపించాల్సిన ఆలయంలో మారణ కాండ సాగించారు. వేద మంత్రాలు వినిపించాల్సిన ఆలయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా ముగ్గురి గొంతులు కోశారు. వారి రక్తాన్ని ఆలయంలో కళ్ళప్పిలా చల్లారు. ఇంతకు వారందరినీ హత్య చేసింది ఎవరు? ఆ ముగ్గురిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? గుప్తనిధుల కోసమే ఆ ముగ్గురిని నరబలిచ్చారా, లేక వ్యక్తిగత కక్షలతోనే వారిని అంతమొందించారా? ఇంత కిరాతకంగా హత్యలు చేసిన నిందితులు ఇంతకీ పట్టుబడ్డారా? అది జూలై 15, 2019. ఆ రోజు ఉదయం ఆ గ్రామం చివరన ఉన్న శివాలయం వైపు పరుగులు తీస్తున్నారు గ్రామస్తులు. వారందరూ ఏం జరిగింది అంటూ అక్కడికి వెళ్లి చూశారు. వారెవ్వరూ ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంతకు అక్కడ ఏం జరిగింది? అది అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొత్తికోట. ఆ గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు శివరామిరెడ్డి. గతంలో ఐటీఐ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి పదవి విరమణ తరువాత అతడి తాతలు నిర్మించిన ఆలయ పరిరక్షణ కోసం గ్రామానికి వెళ్లి అప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. ఆ గ్రామం చివరన ఉన్న శివాలయం పాడుబడి ఉండడంతో ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించాడు. అప్పటి నుంచి ఆ ఆలయంలో పూజారిగా పనిచేసుకుంటూ ఆలయానికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలంతా శివరామిరెడ్డే చూసుకుంటున్నాడు. ఇక శివరామిరెడ్డికి సాయం చేసేందుకు అతడి సోదరి కమలమ్మ కూడా అతడితో పాటే ఆలయం దగ్గరే నివాసముంటోంది. సత్యలక్ష్మి అనే మహిళ సొంతూరు కొర్తికోట అయినా ఆమె కుటుంబం బెంగుళూరులో స్థిరపడడంతో ఆమె కూడా అక్కడే నివాసముంటోంది. ఆమె బాగా ధనవంతురాలు. గురు పౌర్ణమి రోజున శివాలయంలో పూజలు నిర్వహించడానికి కొర్తికోటకు వెళ్లింది సత్యలక్ష్మి. ఆ రోజు పూజలు చేసిన అనంతరం సత్యలక్ష్మి, కమలమ్మ, శివరామిరెడ్డి ఆ ఆలయంలోనే నిద్రించారు. ఆ రోజు ఉదయాన్నే చూసేసరికి ఆ ముగ్గురు హత్యకు గురయ్యారు. శివాలయంలో ఉన్న ఆ ముగ్గురిని కిరాతకంగా హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జిల్లా ఎస్పీ సత్యేసుబాబు స్వయంగా విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఫ్యూజ్ టీమ్, క్రైమ్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్య జరిగి 3 నెలలైనా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు పోలీసులు. ఒక నేరం జరిగిన దగ్గర నిందితులకు సంబంధించిన ఒక చిన్న క్లూ అయినా లభిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ఆధారాలను గుర్తించలేకపోయారు పోలీసులు. పురాతన శివాలయంలో హత్యలు జరగడంతో ఇది గుప్తనిధుల కోసం చేసిన హత్యలని స్థానికులు భావిస్తున్నారు. ఆ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయని, హత్యకు గురైన శివరామిరెడ్డి కూడా గుప్తనిధులు ఉన్నట్లు పలువురితో చెప్పడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గుప్తనిధుల కోసం వారు హత్యలు చేసి ఉంటే వాటి కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలి. కానీ అలా తవ్వకాలు ఎక్కడా జరపలేదు. పోనీ ఏమైనా క్షుద్ర పూజలు చేశారా అనుకుంటే అలాంటి ఆనవాళ్లు కూడా ఎక్కడా లభించలేదు. మరోవైపు ఆర్థిక లావాదేవీలతోనే ఈ హత్యలు చేశారని అనుకుంటే పూజారి శివరామిరెడ్డికి ఎవరితో ఆర్థిక తగాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. శేష జీవితం ప్రశాంతంగా గడపడానికే ఆ ఆలయంలో పూజలు చేస్తూ జీవిస్తున్నారు. ఇక బెంగుళూరు నుంచి వచ్చిన సత్యలక్ష్మి, ఆమె ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ ఆమెకు ఎవరితోనూ విభేదాలు లేవని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకవేళ డబ్బు కోసమే హత్యలు చేశారనుకుంటే ఆమె శరీరంపై ఉన్న నగలు అలానే ఉన్నాయి. ఆ నిందితులు నగలను కూడా తీసుకెళ్లలేదు. అసలు ఈ హత్యలను ఎవరు ఎందుకు చేశారనేది
మిషనరీగా మారింది. మిషన్ కోసం తమ్మాలపల్లికి వెళ్ళాడంట. తమ్మాలపల్లి నుండి రాత్రి వచ్చినాడు, మిషన్ తీసుకుని 5 గంటల తర్వాత వచ్చినాడు. 5 గంటల తర్వాత వచ్చి ఊర్లో కూడా ఏదో కావాల్సినవన్నీ తీసుకుని వచ్చి నైట్ ఏడే పనుకున్నాడు. నైట్ ఏ టైంలో జరిగిందో ఏమో తెలియదు. ఇది పొద్దున్నే అయితే వేరే అబ్బాయి కాయ కొట్టుకోబోయేదానికి వచ్చి ఇక్కడ చూస్తే ఈ విధంగా పడిపోయినారు. ఆ పిల్లోడు వచ్చి చెప్తే మాకు అందరికీ తెలిసింది. ఆ మహిళ వచ్చి ఒక ఆయమ సొంతం వాళ్ళ అక్క కమలమ్మ అనేమ, ఇంకొక ఆయమ వైశేష ఆయమ సత్యలక్ష్మమ్మ అనేమ ఒక ఆయమ. ఏదేమైనా ఒక ఘటన జరిగిందంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణంగా ఏది జరగడానికి వీలు లేదు. కారణం ఏదైనా చేసింది మాత్రం చాలా దారుణం. నిందితులు ఎప్పటికైనా కటకటాల పాలవ్వక తప్పదు.